उप एन वैएसआर कांग्रेस पार्टी तरफ एमएलएंत महानेत समाधि सदर्शन इड़पाई मरी विवरा करेस्पाडेंट श्रीनिवास अंदर श्रीनिवास वैएसआर कांग्रेस पार्टी एमएलएंत इड़पाईकारा वाल षेड्यूल तरंगिणी निन्ना सायंत्रमे तिरुपति एमएलए कर्णाकर रेड्डी पुलिवेंदल चेरुकुन्नारु अयिते इंका मरికొంత मंदी मार्ग मध्यंलो उन्नारु मरికొంత सेपट्लो इडुपुलपायकु वच्चेटुवंटि अवकाशं कनिपिस्तुंदि पुलिवेंदल नुंचि पार्टी गौरव अध्यक्षुलु वैएस विजयम्म कूडा बयलुदेरारु मरి कासेपट्लो आमे कूडा इक्कड एस्टेट्कु वच्चेटुवंटि अवकाशं कनिपिस्तुंदि मोत्तं मीद अयिते ओक अर्ध गंटलो अंदरू कूडा इक्कडिकि चेरुकोनि वैएसआर घाट वद्द निवाळ्लर्पिंचि मोट्टमोदटिसारिगा वाळ्ळु एमएलएलुगा वैएसआर कांग्रेस पार्टी तरपुन एन्निकैन संदर्भंलो वाळ्ळु एमएलएलुगा प्रमाण स्वीकारं चेयबोये मुंदु प्रजल अभिमा कार्यकर्ता इड़पुलपाई मन वाले गेल को संबंधी इक इड़पुलपाई कारण श्रीकाकुळम जिल्ला नर्सनपेट నిన్నా బయలుదేరి మా నాయకుడు ధర్మాన కృష్ణదాస్ గారితో కలిసి ఆయన వస్తున్నారని తెలుసుకొని మేమే స్వచ్ఛందంగా ఒక 10 వెహికల్స్ లో బయలుదేరి ఆయనతో పాటు రావడం జరిగింది రాత్రి కడపలో ఉన్నాము ఉండి ఇప్పుడు పొద్దున బయలుదేరి ఇడుపులపై వచ్చాము మేము మా కృష్ణదాస్ గారి తరపున శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున మరి మొన్న గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలకు అలాగే ఒక ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వస్తుండడం ఈ రాజన్న సమాధిని దర్శించుకోవడం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా జిల్లా నుంచి కూడా మేము మరి 10 వేల నుంచి మించి 60 మంది ప్రజలు రావడం జరిగింది ఈ 60 మందిలో కూడా ఒక సగం మందికి పైగా మొట్టమొదటిసారి ఇక్కడ రావడం వాళ్ళందరూ కూడా ఏదో ఒక మధురమైన స్థలంకి వెళ్ళినట్టు అనుభూతి పొందుతున్నారు చాలా ఆనందంగా ఉంది మాకు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నియోజకవర్గము మరి పోలాకి మండలం మరి మేమందరం కూడా మా రాజన్న గారిని సమాధి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుందామని మరి మా నాయకుడు మా శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నియోజకవర్గం ధర్మన్ కృష్ణదాస్ గారిని మరి మేము వచ్చాము మరి ఆయనకి ప్రజలిచ్చినటువంటి తీర్పుని అభిమానాన్ని మేమందరికీ इतर जिला चाल मंद कार्यकर्ता प्रयत्न श्रीकाकुळम जिला नर्सन्पेट नुंचि कृष्णदास मद्दतुदारुलुगा मल्लि तिरिगि 2014 एलक्षन जगनमोहन रेड्डी गारिनि मुख्यमंत्री चेसे वरकु कूडा मेमु निद्रपोकुंडा पट्टुदलतो पनिचेस्तामु मा तालूका जयमु राष्ट्र मन जगनमोहन रेड्डी गारिनि मुख्यमंत्री चूसिन तर्वाते मेमु విశ్రమిస్తామని తెలియజేసుకుంటున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మేము శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలం నుంచి వచ్చామండి దాసన్నతో కలిసి మొన్న దాసన్న గెలిచిన తర్వాత ఆయనతో ఇక్కడికి రావడం జరిగింది రాజన్న తల్లొక ఘాట్ దగ్గర దర్శించుకొని రేపు హైదరాబాద్ వెళ్లి ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి మేము వచ్చాము తరగని ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచి కాకుండా గుంటూరు ప్రకాశం ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలను మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మాది గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గము రావెల గ్రామం సార్ మాది మేము ఇక్కడ మన గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలకు విజయమ్మ గారికి విషయం చెప్పడానికి వచ్చాం సార్ మేము వాళ్ళంటే వైఎస్ జగన్ గారు అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్న విజయమ్మ గారు అన్న శర్మల గారు అన్న జనములో అపరిమితమైన ప్రేమ కురిపిస్తున్నారు సార్ వారు ఏ రోజు మళ్ళీ కొదవ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా మా నియోజకవర్గంలో అయితే తాటకొండ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ తరపున ఎప్పుడు నియమకం చేసుకుందామని మేము తెగ ఎదురు చూస్తున్నాం సార్ మేమే కాదు మా ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడు అనే ఆత్రుతలో ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతే ప్రజలకి అంత తొందరగా ప్రశాంతంగా ఉంటదని చాలా కోరికగా ఉంది సార్ మీరు చెప్పండి పెద్దైనా గుంటూరు జిల్లా నుంచి వచ్చారు అంటున్నారు ఎందుకు వచ్చారు మేము గుంటూరు జిల్లా వట్టేరుకూరు మండలం పత్తిపాడు నియోజకవర్గం వట్టేరుకూరు మండలం నుంచి గారపాడు నుంచి వచ్చామండి గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఇప్పుడు ఈ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో 15 మంది గెలిచారు వారికి మద్దతుగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వచ్చామండి వారికి విషయం చెప్పడానికి విజయమ్మ గారికి విషయం చెప్పడానికి ఈ ఘాట్ని సందర్శించిన అందరికీ ఒక్క మాలిగా మేము చెప్పేది ఏంటంటే 2014లో ఇదే రకంగా ఇదే మెజారిటీతో మళ్ళీ ఈ 2014లో కూడా 200 పై మందిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం
ఇదే తరంగని పరిస్థితి మొత్తం మీద అయితే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉదయం నుంచి ఇడుపులపై ఘాట్ కూడా కిటకిటలాడుతుంది. ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లో అంటే ఒక అర్ధ గంట లోపే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ విజయమ్మ కరుణాకర్ రెడ్డి పులివెందుల నుంచి బయలుదేరారు. వాళ్ళు కూడా ఒక 15 నిమిషాల్లో ఇడుపులపైకి చేరుకునే అవకాశం ఉంది తరంగని. ఓకే శ్రీనివాస్, తమ ప్రమాణ స్వీకారం చేసే ముందు మహానేతకు నివాళులర్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా మరొక అర్ధ గంటలో ఇడుపులపైకి చేరుకోబోతున్నారు. వీరితో పాటు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా మహానేతకు నివాళులర్పిస్తారు.